టు అవర్ ఛానల్ సిస్టర్స్ ఛానల్ సో ఈరోజు అయితే నేను ఒక ర్యాండమ్ వ్లాగ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాము ఇవాళ ఏంటంటే యాక్చువల్గా ప్రీతి స్పెట్స్ అయితే పాడైపోయినాయి సో అందుకని ఐ చెకప్ కోసం అయితే వెళ్దామని అనుకుంటున్నాము అండ్ ప్రీతితో పాటు నేను కూడా చేయించేసుకుందామని అయితే అనుకుంటున్నా సో ఇప్పుడైతే ఫస్ట్ మ్యాగ్జిబిషన్కి వెళ్ళాలి సో ఈరోజు నాగుల చవితి సో మార్నింగే అయితే ఫ్రెష్ అయ్యి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము సో మా ఇంటికి దగ్గరే అనమాట సో అక్కడికైతే వెళ్ళి వచ్చేసి రెస్ట్ తీసుకుని ఆఫ్టర్నూన్ ఒక 3 అలా అవుతుంది ఇప్పుడైతే మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము సో ఫస్ట్ అయితే మీకు నాగుల చవితి వస్తుంది ఆ తర్వాత ఈ హాస్పిటల్ అంతా స్టార్ట్ అవుతుంది సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో మేమైతే ఒక వీక్లీ ర్యాండమ్ వ్లాగ్ లాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ట్రయింగ్ సంథింగ్ న్యూ సో ఆ రోజు అయితే ట్యూస్డే దివ్య అండ్ మమ్మీ ముత్యాలపాలెంలో ఒక ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట సో అక్కడికైతే వెళ్ళారు దర్శనం చేసుకోవడానికి ఆ రోజు అయితే స్వామివారి కళ్యాణం అనమాట సో టెంపుల్ అయితే చాలా రిష్గా ఉంది అండ్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట సో ముత్యాలపాలెం నియర్ బై ఉండే వాళ్ళకైతే డెఫినెట్గా ఈ టెంపుల్ అయితే ఐడియా ఉంటుంది సో ఆ రోజు అయితే నాగుల చవితి మేమైతే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము నాకు తెలిసి ఈ వీడియో ఒక ఆర్డర్లో అయితే వస్తుంది అనుకోవట్లేదు ఇట్ విల్ బీ మోర్ లైక్ ర్యాండమ్ మేము మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయ్యి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇట్స్ బీన్ అరౌండ్ 11 మేము పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి ఐ ఫీల్ లైక్ ఈ మిస్కన్సెప్షన్ నేను చాలామందికి ఉంటుంది అనుకుంటున్నా నాగుల చవితి రోజున మనం పుట్టులో పాలు వేయడం అనేది చాలామంది ఒక ట్రెడిషన్గా ఫీల్ అవుతారు అండ్ కొంతమంది ఎందుకలాగా పాలు వేస్ట్ చేయడము నీట్ఫుల్కి ఇవ్వచ్చు కదా అని కూడా అంటారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రెండు కరెక్టే కదా అనిపిస్తుంది బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ బట్ నా వ్యూలో ఏంటంటే ఇఫ్ యూ ట్రై టు జస్ట్ రెడ్యూస్ ద వేస్టేజ్ అండ్ మనం గనక మన ట్రెడిషన్ని ఫాలో అవ్వితే ఇట్ విల్ బి పాసిబుల్ లైక్ ఇఫ్ యూ ట్రై టు యూజ్ లెస్ మిల్క్ గనక యూజ్ చేస్తే కనుక అండ్ అలాగే మనం అక్కడ పెట్టే ఫ్రూట్స్ అండ్ ఎగ్స్ అక్కడ పుట్ట దగ్గర ఉండే వాళ్ళు తీసేస్తారు మోస్ట్లీ మన పూజ కంప్లీట్ అయ్యే లోపే వాళ్ళు తీసేసుకుంటారు కూడా ఐఎమ్ నాట్ ష్యూర్ లైక్ వెదర్ ఐమ్ సేయింగ్ రైట్ ఆర్ రాంగ్ బట్ ఇట్స్ మై ఓన్ పర్సెప్షన్ చేసి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత మేమైతే ఐ చెకప్కి వెళ్ళాము మ్యాక్స్ పైన మ్యాగ్జిబిషన్ హాస్పిటల్ ఉంటుంది కదా సో అక్కడైతే మేము ఐ టెస్ట్ అయితే చేయించుకుందాం అనుకుంటున్నాను అండ్ అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాము సో మేమైతే మ్యాగ్జిబిషన్కి వెళ్ళడం అదే ఫస్ట్ టైమ్ మా టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము జస్ట్ టైంపాస్ కోసం అలాగా ర్యాండమ్గా సెల్ఫీ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము సో ఫస్ట్ అయితే జనరల్ చెకప్ ఉంటుందన్నారు అంటే మన ఐసెట్ ఎంత ఉందో అనేది చెక్ చేస్తారు ఆ తర్వాత ఇంకొక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట సో ఆయన ఏమైనా మనకి ఐసెట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే చూస్తారన్నమాట మాకైతే అప్పుడు వీడియో తీయడానికి అయితే కుదరలేదు సో ఆ క్లిప్పింగ్ అయితే లేదు సో మేమైతే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసరికి ఈవినింగ్ 6 అలా అయిందన్నమాట బెల్జియం వాఫిల్కి అయితే వెళ్దాం అనుకున్నాము లక్ష్మీ స్కిన్ క్లినిక్ పక్కన ఉంటుంది కదా నాకు తెలిసి చాలామందికి ఐడియా ఉండొచ్చు హ్యామ్ ఐ స్వీట్ టూత్ పర్సన్ నా కేక్స్ అన్న ఐస్ క్రీమ్స్ అన్న చాలా ఇష్టం జొమాటోలో వాఫిల్స్ పిక్చర్స్ అవి బాగున్నాయి సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా వెళ్ళాం అన్నమాట సో అక్కడైతే ప్రైజెస్ విషయం చెప్పాలంటే రీజనబుల్ అనే దానికన్నా కొంచెం ఎక్కువే ఓకే వర్త్ ఇట్ బట్ నాకు నచ్చింది ఏంటంటే అక్కడ ప్లేస్ అయితే చాలా కంజెస్టెడ్గా ఉంది ఒక 5 మెంబర్స్ అలా వెళ్తే ఇంకా ఇరికైపోతుంది అన్నమాట సో మేబీ జొమాటో ఈజ్ ద బెటర్ ఆప్షన్ ఇక్కడ మేమైతే ఒక ట్రిపుల్ కుకీ వాఫిచ్ అండ్ అలాగే రెడ్ డచెస్ వాఫిల్ అయితే ట్రై చేసాం టేస్ట్ విషయంలోకి వస్తే రెండు వాఫిల్స్ కూడా బాగున్నాయి బట్ ఆ రౌండ్ కలర్లో ఉండి పైన వైట్ కలర్ చాక్లెట్ వచ్చింది కదా సో అదైతే మిల్కీ బార్ టేస్ట్లో ఉంది అండ్ కొంచెం స్వీట్ కూడా ఎక్కువ ఉంది అనిపించింది సో ఒకవేళ మీరు కూడా మాలాగా ఒక లైట్ ఈటింగ్ పర్సన్ అయితే మాత్రం ఈ రెండు తింటే కనుక మీకు ఫిల్ అయిపోతుంది అన్నమాట సో స్వీట్ కాబట్టి ఆబ్వియస్గా కొంచెం తిన్నా కూడా మనకి ఫిల్లింగ్గా అనిపిస్తుంది సో ఆ తర్వాత అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము అండ్ నెక్స్ట్ PS1 అయితే చూసామన్నమాట ఆ రోజు నైట్ సినిమా అయితే యావరేజ్గానే అనిపించింది మీ వ్యూస్ ఏంటో కూడా కామెంట్స్లో చెప్పండి
సో తర్వాత ఒక 2 డేస్ అలా గ్యాప్ ఇచ్చి మేమైతే ఆప్టికల్ షాప్కి వెళ్ళామన్నమాట కొత్త స్పెట్స్ తీసుకుందామని చెప్పి. సో అక్కడైతే చాలా చాలా ఫ్రేమ్స్ అయితే ట్రై చేసాం. ప్రతి ఫ్రేమ్ కూడా మా ఫేస్కి చాలా పెద్దగా అనిపించింది అనమాట. బట్ షాప్ ఆంటీ అయితే ఇవే చిన్నవి, చాలామంది అయితే ఇంతకన్నా పెద్ద ఫ్రేమ్సే అయితే ట్రై చేస్తున్నారని చెప్పి మేమైతే షాక్ అయ్యాం. అవే మాకు ఫేస్ అంతా కవరప్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ యా ఫైనల్లీ ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి కదా, సో తీసుకున్నాము. కొంచెం ఓవల్గా ఉండేది, ఇదైతే కాదు ఇంకొక లెన్స్ అయితే తీసుకున్నాము. సో ఈసారి లెన్సెస్ లెన్స్ కార్ట్లో ట్రై చేద్దామా అనిపించింది, కానీ ప్రైజెస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే బ్లూ లెన్సెస్ తీసుకున్నామన్నమాట. అవైతే సిస్టమ్లో ఎక్కువ వర్క్ చేస్తాం, ఐస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయని. చాలామంది ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు కదా, సో కొంచెం కాస్ట్లీ ఉంటాయి బట్ వర్త్ ఇటే కదా మరి. సో ఫైనల్గా దివ్య నేను అయితే ఈ లెన్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మిర్రర్లో చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మేబీ కొత్తగా స్పెట్స్ పెట్టుకున్నా ఆర్ఎల్స్ స్పెట్స్ మార్చినా కూడా కొంచెం మన లుక్ మనకు కాస్త కొత్తగా అనిపిస్తుంది కదా, ఒక 10-20 డేస్ అయిన తర్వాత అలవాటైపోతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం లైక్ మేము ఒక ర్యాండమ్ వీక్లీ వ్లాగ్ అని చెప్పి కొంచెం కొత్తగా ట్రై చేయడం. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, మేము ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాము. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు